గత ప్రభుత్వం లాగా ప్రజల్ని భ్రమల్లో భ్రాంతుల్లో ఆకాశంలో విహరించకుండా వాస్తవ పరిస్థితుల్ని కష్టమైనా నష్టమైనా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయనకు సంబంధించినటువంటి డబ్బా మీడియా, చెత్త పేపర్లో రకరకాలుగా సోషల్ మీడియాలో రాంచుతూ ఉంటాడు అధ్యక్ష. ఆయన కూడా చెప్తున్నాడు అధ్యక్ష. ఆయన అంటాడు అధ్యక్ష, అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందంట. టేప్ పెట్టి కొలిస్తే ఇక్కడికి వచ్చినాడు కరెక్ట్గా, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి. అధ్యక్ష, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలను అధ్యక్ష, ఈరోజు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందా లేదా పక్కనుందా చివరనుందా అని ఆలోచిస్తారు అధ్యక్ష? ఎక్కడైతే రాజధాని పెట్టుకుంటే త్వరితగతిని అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రానికి సంపద తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం తక్కువ ఖర్చుతో ఆయన చెప్పేటువంటి మహానగరాలతో పోటీ పడుతుంది అన్నది చూసుకోవాలి. కానీ టేప్ పెట్టి కొలిసి ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ పెడతానని చెప్పి ఎవరైనా బుద్ధి ఉన్నట్టు చెప్తారా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఆయన చెప్పేటువంటి ఢిల్లీ అధ్యక్ష అంటే ఆయన ఒక ఆరు నగరాలు చెప్పి ఆరు నగరాల స్థాయిలో ఇక్కడ ఒక అమరావతిని నిర్మించాలంటాడు ఢిల్లీ అధ్యక్ష. అది దేశానికి రాజధాని, అది బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి మొట్టమొదటి ప్లేస్లో ఉంది అధ్యక్ష. అది భారతదేశానికి ఎక్కడుంది అధ్యక్ష? మధ్యలో ఉంది అధ్యక్ష. కన్యాకుమారి నుంచి 2850 కిలోమీటర్ల అధ్యక్ష ఢిల్లీ, అవతల పక్కన 100 కిలోమీటర్లు కూడా లేదు పాకిస్తాన్ బోర్డర్. కాబట్టి ఇటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టేటువంటి కార్యక్రమాలు చేయటం. మద్రాసు అంటాడు అధ్యక్ష, మద్రాసు ఎక్కడుంది అధ్యక్ష? మనకు బోర్డర్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి. బెంగళూరు అంటాడు అధ్యక్ష, బెంగళూరు కర్ణాటకకి మనకు బోర్డర్లో ఉంది అధ్యక్ష. వాళ్ళకి బాదామి నుంచి 800 కిలోమీటర్లు కర్ణాటక, అటు పక్కన మన హైదరాబాద్ కూడా దాటి వెళ్ళినా కూడా కర్ణాటక ఉంటుంది అధ్యక్ష. అట్లాగే కన్యాకుమారి నుంచి మద్రాసు 850 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా బాంబే కూడా సముద్రం ఒడ్డున ఉంటుంది ఓ పక్కన, నాగపూర్ నుంచి 900 కిలోమీటర్లు ఉంది. కలకత్తా కూడా ఒరిస్సా బీహార్కి బోర్డర్లో ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాలన్నది క్లారిటీ లేదు. ఇక్కడ నేను అమరావతి సృష్టించాను, దీంట్లో నేను పెట్టుబడులు పెట్టించాను, నేను పెట్టుబడులు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి సెక్రటేరియట్ను లేకపోతే హైకోర్టునో తరలిస్తే భూములు రేట్లు పడిపోయి వ్యక్తిగతంగా మేము నష్టపోతాము, మేము ఇబ్బంది పడతాము అన్నటువంటి ఆయన ఒక ఆలోచన తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల గురించి కానీ రాయలసీమ ప్రజల గురించి ఏమన్నా ఒక్క నిమిషం ఉన్న ఆలోచిస్తున్నాడు అధ్యక్ష? అధ్యక్ష, అదేవిధంగా అమరావతి అధ్యక్ష, అమరావతి అనేది ఒక మోసం అధ్యక్ష. ఎందుకంటే అమరావతి పుణ్యక్షేత్రం అని చెబుతున్నారు అధ్యక్ష. వాస్తవం అమరావతి పుణ్యక్షేత్రం, అమరావతిలో చాలామంది రాజులు పరిపాలించారు, వాస్తవం పరిపాలించారు. ఏ అమరావతిలో అధ్యక్ష పరిపాలించింది? ఏ అమరావతిలోనా? ఆ అమరావతి ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష. దాన్ని ఎండబెట్టేశారు, దాన్ని పాడు పెట్టేశారు అధ్యక్ష. ఈయన సృష్టించిన అమరావతి ఇది, రాజులు పరిపాలన ఇచ్చినటువంటి అమరావతి, ఆ వైభవం ఉన్నటువంటి బౌద్ధులు పరిపాలించినటువంటి అమరావతి, పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అమరావతి 25 కిలోమీటర్ల దూరంలో పాడు పెట్టేశారు అధ్యక్ష. ఈయన ఇది చంద్రబాబు నాయుడు గారు అమరావతి. కాబట్టి ఆయన మరి ఇటువంటి మాటలు కట్టిపెట్టాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు
ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన నేను ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని చేసి 29 గ్రామాల్లో పెడతానని చెప్పినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, అధ్యక్ష మీరు తీసుకున్నటువంటి విధానం కరెక్ట్ కాదు, అక్కడ ప్రైవేట్ భూమి కన్నా ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉంటే మంచిది, నిరుద్యోగులకో లేదా పేదవారికో మనం రేటు ఫిక్స్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకుండా మీరు ఇలా కనుక చేస్తే ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మరి నయా జమీందారులను తయారు చేసినటువంటి వాళ్ళు అవుతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పద్ధతి మాకు నచ్చకపోయినా మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇతర ప్రాంతాల్లో మరి ద్వేషాలు భావోద్వేగాలు రగల్చడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీకేమైనా కావాలంటే సలహాలు ఇస్తాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నాడు ఆయన. ఈయన రాజధాని కడతానని చెప్పి ఈయన చెప్పి గ్రాఫిక్స్ ఈయన రిలీజ్ చేసి 900,000 కోట్లకి డిపిఆర్ లేసి పిట్టల దూరలాగా మొత్తం ఎంత ప్రపంచంలో ఏ దేశం వెళ్తే ఆ దేశం రాజధాని కడతానని చెప్పి ఆయన చెప్పి కట్టకుండా ఇంటికి పోయి ఆ రోజు ఒప్పుకున్నాక కట్టు అన్నాడు అధ్యక్ష. ఏమైనా పద్ధతేనా? చేస్తానని ఆయన చేస్తానని చెప్తే ఆయన సరే నువ్వు చేస్తానుగా చెప్పి నేను మొదలెట్టాడు కదా అని చెప్పి సరే ఏమైనా కావాలంటే సలహాలు ఇస్తాను చేయమంటే అన్ని గాలికి వదిలేసి ఆ రోజు వాడిని ఒప్పుకున్నావుగా అసెంబ్లీలో ఆ రోజు నువ్వెందుకు కట్ట నువ్వు కట్ట అంటాడు, నేను ఆయన కడతానని చెప్పాడు నువ్వు కట్టుకొని వెళ్ళిపోతే. కాబట్టి అధ్యక్ష అదేవిధంగా సెక్రటరియట్ హైకోర్టు అమరావతి నుంచి తరలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుంది, ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోతుందని ఆయన చెబుతున్నాడు అధ్యక్ష. మొట్టమొదట కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం మద్రాసులో ఉంది అధ్యక్ష రాజధాని, తర్వాత కర్నూలు పోయింది అధ్యక్ష, తర్వాత హైదరాబాద్ పోయింది. కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ఏమైనా ఆగిపోయినాయి అధ్యక్ష? ఈయన ఆఖరి ప్లేస్లోకి వెళ్ళిపోయినాయా? ఎప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలు అమరావతిలో రాజధాని పెట్టక ముందు కూడా వ్యవసాయ పరంగా ఆక్వా పరంగా పరిశ్రమల పరంగా రైస్ మిల్లులో లేకపోతే విజయవాడ మహానగరము గుంటూరు మహానగరంతోనో ఈ రెండు ప్రాంతాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగానూ మరి మొదటి ప్లేస్లో ఉన్నాయి అధ్యక్ష. ఈయన అమరావతి పెట్టినాక ఇక్కడ ఏదో బాగుపడినటువంటి పరిస్థితి లేదు, అమరావతి పెట్టినాక ఇక్కడ ఉన్నటువంటి రెండు జిల్లాలు ఏదో అభివృద్ధి చెందిపోయినాయి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఇతర ప్రాంతాలకి రాగద్వేషాలు వచ్చినాయి కానీ ఈ ప్రాంతానికి రాజధాని అమరావతి వచ్చినాక వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ లేకపోతే పెట్టుబడులు ఏం లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి ఇందాక రామనాయుడు గారు చెబుతాడు అధ్యక్ష, మేం ప్రచారం చేస్తున్నామంట సామాజిక వర్గం గురించి. మేం కాదు అధ్యక్ష, ప్రచారం చేసే సామాజిక వర్గం గురించి ఆయన డబ్బా పేపర్లో, డబ్బా మీడియా చెత్త పేపర్లో అధ్యక్ష ఏం చెబుతాయి అధ్యక్ష, కమ్మ కులం అణగదొక్కటానికి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కంచి రాజధాని తరలిస్తే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతింటారని చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఈయన చెప్పేది ఎవరు అధ్యక్ష? ఈనాడులో రామోజీరావు పెద్ద పెద్ద రాతలు రాస్తాడు అధ్యక్ష, కమ్మ కుల ద్వేషి కమ్మారిని కణించి నష్టపెడతాకే రాజధాని తరలిస్తారని. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు అధ్యక్ష, డైరెక్ట్గా హెడ్డింగులు పెట్టి రాస్తున్నాడు, కమ్మవారి మీద ద్వేషం, కమ్మ కులాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడా? ఈ హెడ్డింగ్స్ అన్ని మా సాక్షిలో పెట్టాం అధ్యక్ష, వాళ్ళ పేపర్లో పెట్టారు. అసలు ఇంకో టీవీ ఉంది, టీవీ 5, ఆ బిఆర్ నాయుడు గారు అయితే ప్రపంచం ఆకాశం అంతా తల్లకిందులు అయిపోయినట్టు ఆయనకి 24 గంటలు ఇదే కొట్టాడు అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను చెప్పినటువంటి పత్రికా అధినేతలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలు, అదేవిధంగా మా కమ్మల్లో సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు చాలామంది ఉన్నారు అధ్యక్ష రాష్ట్రంలో. సాయంత్రం అయితే టీవీల దగ్గర ఉంటారు, ఆ టీవీ స్క్రీన్లో తప్పించి ఇంకెక్కడ కనపడరు వారు, అక్కడ కూర్చొని ఈ రాష్ట్రం ఏదో తలకిందులు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు, ఆయనకు సలహాలు ఇచ్చింది రామోజీరావు రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి పెద్దలు. ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుంది కాబట్టి ఆయన ఉద్ధరిద్దామని మీరు రాజీనామా పెట్టారా చెప్పాలి అధ్యక్ష ఆయన. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష
విశాఖపట్నం అధ్యక్ష. విశాఖపట్నం రాజధాని వెళ్తే ఆర్థికంగానో లేకపోతే రాజకీయంగానో కమ్మళ్ళు ఏం నాశనం అయిపోతారు అధ్యక్ష? ఇదే కులం మీద ద్వేషంతో రాజధాని అక్కడ తరలిస్తున్నారని చెబుతారు. అక్కడ 2009లో ఎవరు అధ్యక్ష? ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరు అధ్యక్ష. అదేవిధంగా 2014లో కమ్మపాటి హరిబాబు బీజేపీ నుంచి ఎంపీ అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్సిపికి మరి ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ 2019లో పార్లమెంటు సభ్యుడు అధ్యక్ష. అంతకుముందు గోల్స్పాటి మూర్తి గారు 2-3 సార్లు అక్కడ ఎంపీగా శాసనసభ్యుడు గెలిచాడు అధ్యక్ష. ఇక్కడే ఉన్నాడు వైజాగ్, మా అందరికన్నా మాకు పులిలాగా మీసాలు పెట్టుకుని ఉంటాడు. మరి ఆయన 3 సార్లు శాసనసభ్యుడిగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అక్కడికి రాజధాని వెళ్తాం వలన మా ఎంపీ పదవులో ఎమ్మెల్యే పదవులో ఏమి పోవు. నా ఓటు వాళ్ళు ఇంకా 2 ముగ్గురు అక్కడ చేరి మరి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారు అధ్యక్ష. పాపం ఎవరు వెళ్ళినా దూరం నుంచి వాళ్ళని ఆదరించి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తారు. కాబట్టి నా ఓటు వాళ్ళు మరి తట్టపుట్ట సర్దుకుని వెళ్ళి కొంతమంది నాయకులను తయారవుతాం. కాబట్టి అక్కడ కమ్మ వారికి ఏమి ఇబ్బంది లేదు. రాజధాని తరలించడం వల్ల మీరు ఎవరు టెన్షన్ పడొద్దు. అదేవిధంగా అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, వ్యాపారాలు అధ్యక్ష 4, 5, 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి అధ్యక్ష. డాల్ఫిన్ హోటల్ మాదే అధ్యక్ష, రామోజీరావుది. దస్పల్లా మాదే అధ్యక్ష. మావాటలు మాదే అధ్యక్ష. గ్రాండ్ వేన్ ఏదో ఉంది అధ్యక్ష, అది కూడా మాదే అధ్యక్ష. థియేటర్లు ఉన్నాయి అధ్యక్ష, 80% థియేటర్లు కూడా మాయన అధ్యక్ష. అదేవిధంగా అక్కడ హీరో హోండా షోరూంలో కారు 4-వీలర్ 2-వీలర్ షోరూమ్ ఉన్నాయి అధ్యక్ష. వాటిల్లో కూడా మా నాయకులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అదేవిధంగా మాకు కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు నారా లోకేష్ గారి తోడళ్ళు గీతంస్ అధ్యక్ష. అది చాలా పెద్ద సంస్థ అధ్యక్ష. వైజాగ్కి ఆనుకొని 100 ఎకరాల పైన చాలా బ్రహ్మాండంగా నడిచేటువంటి ఇన్స్టిట్యూట్ అధ్యక్ష. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాయన అధ్యక్ష. అదేవిధంగా మాకు స్టూడియోలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా 50% మాయే ఉన్నాయి కాబట్టి వీళ్ళు 50-80% మాయే ఉన్నాయి కాబట్టి అధ్యక్ష, ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు ఎవరో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం నాశనం చేస్తాక అక్కడికి తరలించట్లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలు ఏవోటి చేయగలం. అక్కడ ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ వెళ్దాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉద్దేశం ఉంటే అధ్యక్ష, ఈ రాజధాని ఎక్కడికి వెళ్ళేది అధ్యక్ష? కడప వెళ్ళేది అధ్యక్ష, లేకపోతే కర్నూలు వెళ్ళేది, లేకపోతే నెల్లూరు వెళ్ళేది, ఒంగోలు వెళ్ళేది, లేకపోతే దొనబాను తీసుకెళ్ళేవారు అధ్యక్ష. ఈ రకంగా మళ్ళీ మనకి 2 రాజధానులు అమరావతి, వైజాగ్ 2 వచ్చినాయి, ఇప్పటిదాకా ఒకటే ఉంది. కాబట్టి ఎవరో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ సోదరులు, సోదరిమాన్లు వీళ్ళకి అవసరం అధ్యక్ష. ఎవరికి అధ్యక్ష అవసరం? రాజకీయంగా బతకాలంటే వీళ్ళని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈయన అధికారంలోకి వస్తే నేను చెప్పినటువంటి ఇందాక పేపర్ అధిపతులు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష, ఈయన అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో పీక్కు తింటానికి జలగల్లాగా ఆళ్ళకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది మొత్తం జాతి ప్రయోజనాలకే ఇబ్బంది అని చెప్పి మరి పేపర్లో టీవీల్లో చూస్తే పాపం వాళ్ళకి తెలవక అమాయకమైనటువంటి ప్రజలు పాపం ఎక్కువ నమ్ముతాం అధ్యక్ష. మేము ఆయన్ని ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ నమ్మేది మేమే. చెప్పగానే గబగబా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పోలీసులతో ఈడిపించుకుని లాగించుకుని ఖండించుకుని ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళ కోసం మనని మోటివేట్ చేస్తున్నారు. దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ 2 జిల్లాల ప్రజా ప్రతినిధులు ఆయన బెదిరించాలంట అధ్యక్ష. ఆయన బెదిరిస్తే బెదురుతాడు అధ్యక్ష. ఆయన చంద్రబాబు నాయుడు ఏదో బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోటాకి. అయినా మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష? అధ్యక్ష నేను గుడివాడలో ఈ 30-33 రోజుల నుంచి రాజధాని ఇష్యూ చెప్పిన కాడి నుంచి నేను గుడివాడలో తిరుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు అన్నీ ఉన్నాయి. అవి కనుక దెబ్బతింటే మీరు దెబ్బతింటారని చెప్పి మాకు హెచ్చరికలు జారీ చేశాడు ఆయన. కాబట్టి ఎందుకు వచ్చిందని చెప్పి తిరుగుతున్నాం అధ్యక్ష. వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి ఆపకపోతే. పేర్లు కూడా ఉన్నాయి, మీ వాళ్ళు ఆపింది.
అధ్యక్ష అధ్యక్ష గుడివాడ నియోజకవర్గం ఉంది అధ్యక్ష, మాకు నాది అధ్యక్ష. నేను అక్కడికి వెళ్తే నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీరు మమ్మల్ని 4 సార్లు గెలిపించాం, మీరు మంత్రి అయ్యారు, మా త్రాగుటాకి నీళ్లు కూడా లేవు మా ప్రాంతంలో, మీరు మాకు నీళ్లు ఇస్తానని చెప్పారు, 6 నెలలు అయింది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చెరువులు ఉన్నాయి అధ్యక్ష, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వాళ్ళు సముద్రంలోకి నీళ్లు వదిలేరు. మేము కాలువల్లో నీళ్లు పెట్టుకున్నా కూడా, నీళ్లు వచ్చినా కూడా మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాలువలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి, బండ్స్ అనిపోయినాయి. కాలువలు కనుక రీడింగ్ ఫుల్గా పెడితే బండ్స్ కట్టే పక్కకి వెళ్ళిపోతున్నాయి కానీ మా చీలలోకి రావట్లేదు. వాటిని ఆధునీకరణ చెందుతారా చెందరా? ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కృష్ణా డెల్టా ఆధునీకరణ అని చెప్పారు, తర్వాత 3 ముఖ్యమంత్రులు మారారు, మీరు చెందుతారా చెందరా అని చెప్పి మమ్మల్ని అక్కడ అడిగేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాస్తవంగా మా గుడివాడ కానీ, కైకులూరు కానీ, లేకపోతే పెడన కానీ, మచిలీపట్నం కానీ, అవినిగడ్డ కాన్స్టిట్యున్సీల్లో ఈ చేపల చెరువుల వలన విపరీతమైన పొల్యూటెడ్ వాటర్ అధ్యక్ష, కాలువల్లో విపరీతంగా ఆ కాలువల్లో నీళ్లు చెరువుల్లో పెట్టుకుని అయ్యే తాగాల్సినటువంటి దుస్థితులు అక్కడ ప్రజానికం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మా గుడివాడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది అధ్యక్ష, విజయవాడ రావడానికి మానికొండ మీదగా, ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి భీమవరం నుంచి ట్రాఫిక్ అవుతుంది అధ్యక్ష. రోజు 1 or 2 యాక్సిడెంట్లు అవుతాయి ఆ రోడ్డుకి, అటు ఒక కాలువ ఇటు ఒక కాలువ. రివిట్మెంట్ వాల్ కట్టాలంటే, రోడ్డు వేయాలంటే కనీసం 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అమరావతి ఇక్కడే కంటిన్యూ చేయండి, మీరు 150 కోట్ల రూపాయలు ఇక్కడే ఖర్చు పెట్టండి అని చెప్తే మేము వెళ్ళి మా కాన్స్టిట్యున్సీలో ఈ అవసరాలు ఉన్నాయి, బస్ స్టాండ్, హాస్పిటల్, నాడు నేడు, ఈ పిల్లలు, మరి అదేవిధంగా అమ్మఒడిటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష, వీటన్నిటికీ డబ్బులు ఇవ్వమని చెప్పి మేము అడగగలమా అధ్యక్ష? కాబట్టి అమరావతి ఇక్కడ తీసివేయట్లా, ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని ఇక్కడే ఉంచుతూ ఇక్కడ శాసనసభని నిర్వహించడానికి ఇక్కడ అవకాశం మనకిస్తూ, అదేవిధంగా ఇతర ప్రాంతాలు, వైజాగ్ కానీ, రాయలసీమ కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు కూడా సెంటిమెంట్, మరి 1.5 సంవత్సరాల నుంచి ధర్నాలు, నిరాహార దీక్షలు, లాయర్లు మాకు హైకోర్టు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష? 2 మిషన్లు పోతాయి అన్నాడు, జిరాక్స్ మిషన్లు, 2 జిరాక్స్ మిషన్లే కదా అధ్యక్ష పోయేది, వదిలేయచ్చు కదా, దానికోసం ఏడవటం ఎందుకు? ఒకవేళ అభివృద్ధి చేయాలంట, ఆయన ఏదో చెబుతాడు 70 వేల కోట్లు అదాని ఇస్తా అన్నాడు, ఇంకోటి 30 వేల కోట్లు ఇస్తా అన్నాడు అని చెప్పి అవి తీసుకెళ్ళి అక్కడ పెడితే అభివృద్ధి చెందుద్దంట. సరే అవి తెచ్చి మనం ఇక్కడ పెడదాం, అయ్యి ఇది తీసుకెళ్తారు వాళ్ళు వదిలేయొచ్చు కదా, దానికి దాదాడు అని రామనాయుడు గారు, మనకు మనకు పాల్గొని ఇది దగ్గర అది కాదు. కాబట్టి అధ్యక్ష ఊరికినే ప్రజలందరూ అమాయకులు, గొర్రెలు, మనం మన అవసరాల కోసం మనం ఏది చెప్పినా కూడా వింటారు అన్నటువంటి దుస్థితిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన డబ్బా మీడియా పనిచేస్తుంది అధ్యక్ష. ప్రజలు చాలా తెలివిగలవారు, వారు ఇచ్చినటువంటి ప్రచారానికి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బిల్డప్కి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమకి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ ఉపన్యాసాలకి, ప్రజలకు కనుక ఏమి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఆయనకు వచ్చిన 23 సీట్లు ఈయనకు వచ్చాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు చాలా తెలివిగలరు, అన్నీ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎవరేం చేస్తున్నారో చూసే ఓటేస్తారు అధ్యక్ష. మనం రెచ్చగొడితేనో మనం